రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. నీడ్ ఆఫ్ ది అవర్ ఇష్యూ అనేది ఒకటి కనబడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా చాలా విస్తృతమైంది. ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలని వ్యక్తం చేసుకోవడానికి సోషల్ మీడియా అనేది ఒక వేదిక. అభిప్రాయాలు, తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్, ఆ మాటకు వస్తే పర్సనల్ లైఫ్కి సంబంధించి, ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి, ఇంట్లో ఇవాళ వంకాయ ఉండామా బెండకాయ ఉండామా అనే ఫోటోలు కూడా పెట్టుకుని ఏదో సంథింగ్ చేసుకునే ఒక సోషల్ మీడియాగా మారిపోయిన, పర్టికులర్గా ఫేస్బుక్ అండ్ వాట్సప్, ట్విట్టర్కి అండ్ అదర్ సోషల్ మీడియా వీటికి, యూట్యూబ్కి కొంత రెగ్యులేషన్స్ ఉన్నాయి. ట్విట్టర్ స్వీయ నియంత్రణ పాటించగలుగుతుంది కొంతమేరకు, మూర్తి మరి ఫేస్బుక్ అంత విశృంఖలంగా లేదు ట్విట్టర్. అలాగే యూట్యూబ్ కూడా ఈ మధ్యకాలంలో కొత్త గైడ్లైన్స్ ఇచ్చి చివరికి కొన్ని పదాలను కూడా వాడొద్దు అంటూ ఆంక్షలు విధించింది. ఆ పదాలను వాడితే ఆ యూట్యూబ్ అకౌంటే స్ట్రైక్స్ పడే ప్రమాదం ఉందని చెప్పి వార్నింగ్స్ ఇచ్చి ఆ మేరకు అమలు చేస్తుంది కూడా. ఉదాహరణకి కాక్ ఫైట్ అంటే కోడి పందాలు అంటాం కదా, కాక్ ఫైట్ అనే పదం వాడితే యూట్యూబ్లో ఆ అకౌంట్ స్ట్రైక్ పడుతుంది. ఇలాంటి దాదాపు ఒక 400 నుంచి 500 పదాలను, తెలుగు పదాలను ఐడెంటిఫై చేసి మరీ యూజ్ చేస్తున్నారు యూట్యూబ్లో. అలాగే ట్విట్టర్ కూడా చాలా హుందాగా కనిపిస్తుంది. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు కనపడతారు, అక్కడ కూడా మనకి ఈ చేతి దురద నోటి దురద ఉన్న వ్యక్తులు కనపడతారు, కానీ ట్విట్టర్ కొంచెం హుందాగా డిగ్నిఫైడ్గా కనబడుతుంది. ఎక్కువ పదాలు వాడే అవకాశం కూడా లేదు, అక్షరాలు పదాలు కూడా కాదు అక్షరాలే, 150 అక్షరాల కంటే అందులో మనం పోస్ట్ చేయలేం. అలాంటిది ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి వచ్చిన తర్వాత చాలా భయంకరమైన దాడి జరుగుతోంది. ఒకరిపై ఒకరు విషం చిమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఇది వ్యక్తులుగా తమకు తాము అనుభవాలను అనుభూతులను పంచుకోవడం, లేకపోతే ఒకరినొకరు గ్రీట్ చేసుకోవడం ఇంతవరకు బాగానే ఉంటుంది, కానీ ఈ విషం చిమ్మే ప్రక్రియ అనేది ఏవగింపుని కల్పిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సంస్కారహీనతకి, అజ్ఞానానికి కూడా ఈ ప్లాట్ఫామ్స్ వేదికలు అవుతున్నాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువైపోయింది ఈ పరిస్థితి. దేశవ్యాప్తంగా అక్కడక్కడ ఎక్కడ కనిపించదు మనకి, ఎక్కడన్నా ఉన్నా కొద్ది గొప్ప ఉందేమో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విపరీతంగా పనిగట్టుకొని చేసుకుంటున్న ప్రచారం ఒకరి మీద ఒకరు చేసుకోవచ్చు, విమర్శించుకోవచ్చు. ప్రభుత్వ తీరు మీద ఆ పార్టీ విమర్శించుకోవచ్చు, ఆ పార్టీ మీద ఈ పార్టీ కార్యకర్తలు సానుభూతి పనులు కూడా విమర్శించుకోవచ్చు, కానీ అది విమర్శలుగా కాకుండా బూతులుగా, పచ్చి బూతులుగా, నగ్నంగా, ఇంకా చెప్పాలంటే కొన్ని చాలా భయంకరమైన ఇది కనబడుతోంది. దీని మీద పార్టీలు రంగంలోకి దిగి కంప్లైంట్లు ఇవ్వడం, డీజీపీ దగ్గరికి వెళ్ళి మరి డీజీపీ గారు కానీ పోలీసులు కానీ ఏం చర్యలు తీసుకుంటున్నారో అదైతే అక్కడ కనిపించట్లేదు. దాని మీద కూడా రకరకాల అపోహలు, అనుమానాలు, కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. పోలీసులు కొందరు చేసిన వాటికి వాల్యూ ఇస్తున్నారు, కొందరు చేసిన వాటికి వాల్యూ ఇవ్వడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. చివరికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న పార్టీ కార్యాలయంలో ఒక ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని పెట్టి పచ్చి బూతులతో ఉన్న వీటిని కూడా ప్రదర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి ప్రదర్శించకూడదు, అయినా తప్పని పరిస్థితులు ప్రదర్శిస్తున్నానంటూ ప్రదర్శించేశారు. దానికి కౌంటర్గా మళ్ళీ వీళ్ళు వైసీపీ నాయకులు కూడా రిలీజ్ చేశారు. ఈ రకంగా సోషల్ మీడియాని మిస్యూజ్ చేయడం అవసరమా అనే దాని మీద విక్రమ్ గారు, ముందుగా సోషల్ మీడియా అనే దాన్ని ఎవరైనా జర్నలిస్టులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, లేకపోతే పార్టీలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, విమర్శకులు కావచ్చు, ఒక పద్ధతిగా, ఒక హుందాగా విమర్శించవచ్చు. కానీ ఈ రకమైన సంస్కారహీనతకి ఎందుకు దిగుతున్నారు అనుకోవాలి. ఏ పార్టీ అనేది ఇమ్మెటీరియల్, ఇక్కడ అందరూ చేస్తున్నారు, ప్రత్యేకించి రెండు పార్టీ. మీరు అన్నట్టు ఒకప్పుడు ఏంటంటే గాసిప్స్ లాంటి కొంత ఉండేవంటే రాజకీయ పరంగా, తర్వాత సెలబ్రిటీస్ మీద కొంత గాసిప్స్ పత్రికల్లో కూడా రాస్తూ ఉండేవాళ్ళు. అది ఒక స్థాయిలో ఉండేది, దాని మీద పెద్దగా కంప్లైంట్స్ పెద్దగా ఇచ్చేవాళ్ళు కాదు, అది చూసి నవ్వుకోవటమో లేకపోతే కొంచెం బాధపడి వదిలేయటమో అట్లా జరుగుతూ ఉండేది. ముఖ్యంగా సెలబ్రిటీస్ మీద ఉండేటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది. అయితే ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం పెరిగి మీరు అన్నట్టుగా ఈ సోషల్ మీడియా అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్గా రూపొందిందో, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వికృతమైనటువంటి సోషల్ మీడియా ఇది మనం మాటల్లో వర్ణించలేనిది, మీరు అన్నట్టుగా పరాకాష్ఠ జరిగింది. దీనికి ఏంటంటే పనిగట్టుకొని కొంతమంది వందలాది మందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి ఈ రెండు పార్టీలు అనేటువంటిది, అది ఓపెన్ సీక్రెట్. అది మామూలుగా ఎవరో పెట్టి దానికి కొంత కామెంట్ చేస్తే అది కొంచెం చూసి సరదాగా నవ్వుకోవటం, లేకపోతే వ్యంగ్యంగా కార్టూన్స్ మనంతా చూస్తూ ఉంటాము, ఆ ప్రభుత్వానికి చురకలు అంటించడం, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడం అనేటువంటిది ఉండేది. ఇవాళ ఏంటంటే రెండు పార్టీలు గత 6-7 సంవత్సరాలుగా ఏంటంటే ఒక శత్రువులాగా బిహేవ్ చేసుకుంటున్నారు, వ్యక్తుల పరంగా, పార్టీల పరంగా.
దానికి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటిది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేశారు. మనం గత 5 ఏళ్లలో కొంత మంచి, కొంత నవ్వుకునేవి, కొంచెం ఆహ్లాదకరమైనవి వచ్చినాయి. కానీ ఇటీవల కాలంలో మరీ వికృత రూపం దాల్చింది. ఇదేంటంటే ఒక అధికారం కోసం లేదంటే అన్పాపులర్ చేయడం కోసం ఇటువంటి పనులకి దిగజారుతున్నారు. దానికి వందలాది కోట్లు కూడా ఖర్చు పెట్టడం అది ఆశ్చర్యంగానూ బాధాకరంగా ఉంది. ఇవాళ పార్టీలు కనుక రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తే ఇటువంటిది ఉండదు. పోలీసులు చేసేది కూడా చాలా తక్కువ అండి, ఎందుకంటే దీనికి ఇంకా మళ్ళీ ప్రొవైడర్స్ వీళ్ళందరూ మీరు అన్నట్టుగా యూట్యూబ్ వాళ్ళు, వాళ్ళకి సెల్ఫ్ గైడ్ లైన్స్తో పెట్టుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పోలీసులతో అయ్యే పని కాదు ఇది. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్గా, ఎవరికి వాళ్ళు సమాజం పట్ల ఒక బాధ్యతతో, ప్రజలు రెండు పార్టీలనే కూడా అసహించుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఈ రకంగా చేసినట్లయితే. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళకి వాళ్ళు తప్పులు దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే రిక్రూట్ చేశారో దాన్ని పక్కన పెట్టి వదిలేయండి, ప్రజలు వదిలేస్తే వాళ్ళు ఏదో కొన్ని కామెంట్స్ చేస్తారు అది పర్లేదు, కానీ ఇది పనిగట్టుకొని కొంతమందిని రిక్రూట్ చేయడం మూలన, వందల కోట్లు ఖర్చు పెట్టడం మూలన దీనికోసం ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందండి. రైట్, మాల్యాద్రి గారు, సోషల్ మీడియా వేదికగా చాలా జుగుప్సాకరమైన ప్రచారం జరుగుతోంది. అది సార్ మొట్టమొదటి పాయింట్. తెలుగుదేశం పార్టీ వందల కోట్లు ఖర్చు పెట్టి రిక్రూట్ చేసి చేయటలా, ఆ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ నేనే, నా దగ్గర అంతా ఉండేది కూడా కలిపితే ఒక డజన్ మంది. ఇప్పుడు వాళ్ళు నిన్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళి డీజీపీ గారికి ఏమిచ్చారంటే 2000 మందిని ఎన్బీకే గారి కార్యాలయంలో, అంటే నందమూరి బాలకృష్ణ గారి కార్యాలయంలో 2000 మందిని పెట్టి ఈ రకంగా అంతా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడారు. ఆ బాలకృష్ణ గారి కార్యాలయంలో 20 మంది కూర్చునే చోటు కూడా లేదు, మీకు ఎక్కడా లేదు. మీరు ఆ రోజు ఐటీ గ్రిడ్ అని వాటి ఇటు అన్నిటి మీద దాడులు చేశారు కదా, మీ మిత్రపక్షమే కదా అక్కడ ఉండేది తెలంగాణలో, మరి 2000 మంది ఉంటే పోయి చూపించండి ఎక్కడో. ఎందుకు ఆ 3 ఎమ్మెల్యేలు పోయి ఆ రకమైన అబద్ధపు మెమరాండం ఇస్తారు? నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు చేసే నేరాలు ఘోరాలు మానెత్తికి చుట్టి వాళ్ళు తప్పించుకోవాలనేది వైసీపీ యొక్క ఎత్తుగడ. ప్రశాంత్ కిషోర్ గారి ఆధ్వర్యంలో 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 మందిని వివిధ రాష్ట్రాల్లో కూడా పెట్టి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి విచ్చలవిడిగా ఎన్నికలకు ముందు మిస్యూజ్ చేసింది సోషల్ మీడియాని వారు. మేము సోషల్ మీడియాలో దారుణంగా వైఫల్యం చెందామని ఇదిగో ఒక విక్రమ్ పోలా లాంటి అనేక మంది న్యూట్రల్గా ఉండే జర్నలిస్టులు అందరూ కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు. వీళ్ళేదో ఐటీఐ అంటారు, వీళ్ళకి సోషల్ మీడియాలోనే ఫెయిల్ అయిపోయారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి మా మీద విపరీతమైన విమర్శ ఉంది. హైటెక్ చంద్రబాబు గారు మేము సోషల్ మీడియాలో మేమేదో డెవలప్మెంట్ సంక్షేమం ఈ మా కోట్లు వేస్తుందని మేము ఆగ్వాల్లో పడ్డాం తప్ప ఈ కుట్రలో కుతంత్రాలు టక్కు టమార గజకర్ణ గోకర్ణాది విద్యల్లో ఆరితేరి వాను ఏటు విజయసాయిరెడ్డి గారు వారి యొక్క బృందం అనే సంగతి మాకు తెలుసు. మా చంద్రబాబు నాయుడు కృషి వలుడు, అతని చాకరీ చేయటం తప్ప ఇట్టంటి కుట్రలు కుతంత్రాలు తెలియదు. చిన్న సబ్మిషన్ మీకే, మా ఛానల్ లాంచింగ్కి 10 నవంబర్ 2017 చంద్రబాబు నాయుడు గారే లాంచ్ చేశారు ఛానల్ని. లాంచ్ చేస్తే ఆయన ఒక మాట అన్నాడు, మీడియా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి, ఒళ్ళు దగ్గర ఇట్లాగా అన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీడియా వార్తల అంశాలు ప్రసారం చేయడంలో కానీ ప్రజల వాయిస్ వినిపించడం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ప్రతివాడికి ఒక ఛానల్ ఉంది, ప్రతివాడికి ఒక మీడియా ఉంది, నాకు కూడా ఒక ఛానల్ ఉంటుంది, ఎందుకంటే సోషల్ మీడియా అంత విస్తృతమైందని అన్నారు. మరి అంత విస్తృతమైన సోషల్ మీడియాని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు ఎలా ఫెయిల్ అయ్యారో మరి. అందరం డెవలప్మెంట్ ఇంత చేశాం కదా, ఇంత లోటు బడ్జెట్లో దెబ్బతిన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం కదా, కేంద్ర ప్రభుత్వం ఇన్ని గుట్టలు గుట్టలు ప్రజెంట్ మాకు అన్ని అవార్డులన్నీ ఇచ్చేసింది కదా, ఇంత సంక్షేమం ఎప్పుడు రాష్ట్రంలో జరిగింది వచ్చింది కదా, మేము ఫెయిల్ అయ్యాం. వాళ్ళు ఈ రకం పొల్యూట్ చేసి సోషల్ మీడియాని దారుణాదారుణంగా వ్యక్తిత్వాన్ని హననం చేసి ఏమండి, నా దగ్గర ఇది ఉంది ఫర్నిచర్ ఉంది తీసుకెళ్ళండి అని 3 ఉత్తరాలు రాస్తే అతను దొంగతనం కేసు పెట్టారండి 4-11. ఒక మానదనుడైన కేసులు వేరు, కేసులు పెట్టారు సోషల్ మీడియాలో. వ్యక్తిత్వ హననం చూడండి, కోడెల దొంగని కేసు పెట్టారండి, జీవితాంతం జైల్లో పెట్టే వస్తున్నా దీనికే వస్తున్నా, అంటే వ్యక్తిత్వ హననం ఎలా ఉంటుంది వీళ్ళది అనేది. అట్టగే సోషల్ మీడియాలో ఈరోజు ఒక చిలకలూరిపేట ఎమ్మెల్యే గారికి అక్కడ సోషల్ మీడియాలో ఎవరో ఒక మామూలు అసలు పార్టీతో కూడా సంబంధం, నాకు కూడా తెలియదు ఆయన ఎవరు, నేను ఆ డిపార్ట్మెంట్ చూసేవాడిని,
అతను ఏదో పోస్ట్ పెట్టాడని వీళ్ళు రకరకాల దుర్మార్గ పోస్ట్ పెడుతుంటే ఇతను కడుపు మండేదో ఒకటి పెట్టాడు. అతను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడుతూ లైవ్లో ఏది లైవ్లో చిలకలూరుపేట ఎమ్మెల్యే గారికి చూపిస్తున్నారు విడుదల రజనీకి లైవ్లో. వాట్ ఈస్ దిస్ వీడియోలో ఇలాంటి అట్లాగే ఈ విజయవాడ కాదు ఒక మాట ఇక్కడ సోషల్ మీడియా అనేది సోషల్ మీడియాని మనం తప్పట్లేం, కానీ సోషల్ మీడియాలో పార్టీలు ఎంకరేజ్ చేస్తున్న కొంతమంది వ్యక్తులు సింపతైజర్స్ వాళ్ళ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వాస్తవం, ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజీసే అలాగుంటాయి. ఆయన ఎవరికైతే కన్సల్టెంట్గా మారుతాడో వాళ్ళ తరఫున సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడతాడు. గతంలో యూపీఏలో అదే వాడాడు, బీహార్లో అదే వాడాడు, బీజేపీకి సపోర్ట్ చేసినప్పుడు గుజరాత్లో అలాగే వాడాడు. సోషల్ మీడియా వేదికగానే మిగతా వాళ్ళందరినీ టార్గెట్ చేసి జనంలో ఒక రకమైన థాట్ పోలీసింగ్ ప్రాసెస్ తీసుకొచ్చి దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తాడు అతని ఇది. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది పౌర సమాజానికి, కొత్త జనరేషన్కి ఎంత నష్టం జరుగుతుంది అనేది అతనికి పట్టదు, ప్రశాంత్ కిషోర్కి పట్టదు. మరి అతను మారతాడా, అతని విషయంలో ప్రజలు ఎలా ఆలోచిస్తారో అది సెకండరీ అనుకోండి. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నేను అడుగుతున్నది ఒకటే, మీకు కూడా రిస్ట్రెయిన్ ఉందా? మీకు రిస్ట్రెయిన్స్ లేవు, మీ వాళ్ళు కూడా విచ్చలవిడిగానే పెడుతున్నారు కొంతమంది. ఇప్పుడు బినామీ పేర్లతోనో ఆ పేరు చూడాలా, 99:1 అని చూపించి 99 వాళ్ళు 99 వాళ్ళు చెప్తారు. వస్తున్నా ఎక్కడన్నా మేమేం చెప్పామంటే మా పార్టీకి సంబంధించిన అభిమానులు ఎవరన్నా మా కూడా తెలియకుండా ఎవరన్నా చేస్తే ఇట్లాంటివి చేస్తే మీరు చర్య తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అదే పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ వాళ్ళు టన్నులు వ్యక్తిత్వాన్ని హత్య చేస్తూ సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఒక కేసు పెట్టారు. మేము అనేక కేసులు ఇచ్చాం, ఒక కేసు పక్కన పెట్టండి. దయచేసి పోలీస్ సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పోలీసులను నమ్మలేదు, వాళ్ళ అధికారంలో మీరు పోలీసుల మీద నమ్మట్లేదు సార్. మేము కేసులు అనేది కాసేపు పక్కన పెడదాం. పోలీసులు పోలీసులు పక్షపాతం ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది, ఎవరు అధికారంలో మోతాదు. కానీ మోతాదు కొద్ది మోతాదు, ఎవరు అధికారంలో ఉన్నా పోలీసులు అలాగే ఉంటారు. మోతాదు ఒక్క కేసు పెట్టకుండా ఆ తట్టు ఉన్న కాలు ఇవ్వలేకపోయారు. సోషల్ మీడియాలో పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అవతల వాళ్ళు రెచ్చిపోయినా మీరు రెచ్చిపోవద్దు, మీరు హుందాగా ఉండండి, విమర్శించిన అంతవరకే కానీ మీరు అసభ్యకరమైన పోస్టులు పెట్టొద్దని ఒక కాలు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మొన్న అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి, అంత ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. పాపం నిజంగా నాకే బాధ అనిపించింది, ఒక మహిళకు సంబంధించి వాడకూడని పదాలు వాడిన పోస్టులు కూడా చూపించి చదివారు, బాధాకరం. అంత చేసిన తర్వాత ఫైనల్గా మన పార్టీ వాళ్ళు ఎవరు ఇలాంటి చేయవద్దు అని ఒక కాల్ ఇచ్చి ఉంటే ఆ మొత్తానికి సమప్ చేసినట్టుండేది. సార్ కాల్ ఇవ్వలేకపోయారు. ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో మీకు కటింగ్స్ పంపించమంటారు, పంపించండి, కటింగ్ పంపించండి. ఇట్ ఇస్ నీడ్ ఆఫ్ ది అవర్, ఇట్ ఇస్ నీడ్ ఆఫ్ ది అవర్. గోవింద్ రెడ్డి గారు, ఇది శృతి మించుతోంది. ఏ పార్టీ అనేది పక్కన పెడితే శృతి మించుతోంది చాలా భయంకరంగా. చూడడానికి చదవడానికి కూడా జుగుప్స కలిగించే విధంగా పోస్టులు పెట్టడాలు నిజంగా అది ఏమాత్రం మానవీయంగా మాత్రం ఏమాత్రం లేదు. దాన్ని ఎలాగా కంట్రోల్ చేయాలి? ప్రత్యేకించి ఫేస్బుక్ వాట్సాప్లోనే, ఫేస్బుక్ మెయిన్, ఫేస్బుక్ గోడంతా బూతు గోడ అయిపోయింది. గోడ అంటాం కదా వాల్ అని, వాల్ ఫేస్బుక్ వాల్ మీద అంటాం, అందుకని అదంతా బూతు వాల్ అయిపోయింది. సార్ ఇప్పుడు మలయాద్రి గారు ఏది చెప్పినా కూడా మేము బాగా సచ్చిలురము, మేము చాలా పవిత్రంగా ఏదైనా చేస్తాము, మిగతా పొలిటికల్ పార్టీ అంతా కూడా ముఖ్యంగా వైసీపీ తప్పు చేస్తుంది అని అనడం తప్పు. నేను ఎందుకుంటున్నానంటే ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ కొంతమంది ఓవర్ ఎంథూజియాస్టిక్ పీపుల్ ఉండొచ్చు, కానీ అది ఎవరు ఏ పార్టీ కూడా సమర్థించడానికి లేదు, సమర్థించడం కూడా కరెక్ట్ కాదు. సార్ ఇప్పుడు మనము కోరా లాంటి ఈ మీడియా చూస్తాము, అక్కడ ఏదైనా తప్పుడుగా సమాచారం ఉంటే ఇమీడియట్గా కొలాప్స్ అయిపోతుంది. సో అలాంటిది ఏదైనా కూడా ఈ నిర్వాహకులు మీరు అన్నట్టుగా ఫేస్బుక్ కానీ మిగతాది కానీ ఈ వాట్సాప్ కానీ అలాంటి వాటిల్లో ఒక టెక్నికల్గా ఏదైనా కూడా అలాంటిది ఏదైనా జుగుప్సాకరంగా ఉండడం కానీ చాలా మిగతా ఏ పొలిటికల్ పార్టీని కానీ పొలిటికల్ లీడర్స్ని కానీ హర్ట్ చేసేటువంటిది ఉంటే ఆ పోస్టింగ్ ఇమీడియట్గా కొలాప్స్ అయ్యేటువంటి సిస్టమ్ ఉండాలి. దీనికి ఒక కొన్ని పద్ధతులు ఉంటాయి. కేవలము ఇంత పెద్ద ఎత్తున ఎందరో లక్షల మంది
దీంట్లో రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెడతా ఉంటే నియంత్రణ చేయడం ఎవరికి కూడా కష్టం. పోలీసులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరైనా చెప్పినా కూడా ఇది కష్టమవుతుంది. కష్టమని అనొద్దు, దీనికి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది అది ఎంతవరకు ఉంటుంది సమాజంలో. చాలా సిన్సియర్గా చెప్తున్నాను, ఖచ్చితంగా గ్రూపుల్ని మెయింటైన్ చేస్తున్నారు, ఈ యాక్టివిటీస్ కోసం గ్రూపుల్ని మెయింటైన్ చేస్తున్నారు. అవి పార్టీలకు పనిగట్టుకుని గ్రూపుల్ని మెయింటైన్ చేస్తూ చేయొచ్చు, తప్పలేదు, అది కూడా చేయొచ్చు. ఉదాహరణకి ఒక మాట సార్, ఒక మాట గోవింద్ రెడ్డి గారు ఒక మాట వినండి, గ్రూపుల్ని మెయింటైన్ చేయొచ్చు, స్పెషల్ గా కొన్ని టీమ్స్ ని పెట్టి క్యాంపెయిన్ కు వాడొచ్చు, సోషల్ మీడియాలో వేటికి వాడొచ్చు. ఉదాహరణకి మీ పార్టీ ఉంది వేళ నవరత్నాలు పథకాలు అమలు చేస్తున్నారు, వాటి క్యాంపెయిన్ కు వాడొచ్చు, లేదా వాటిని విమర్శించే తెలుగుదేశం పార్టీ విమర్శలను తిప్పికొట్టడానికి మీరు అలా చేశారు, మేము అలా కాదు ఇలా చేస్తున్నాను, విమర్శనాత్మకమైన సద్విమర్శలతో కూడిన వాటికి కూడా వాడుకోవచ్చు. కానీ ఈ వ్యక్తిత్వమైన హననాలు కానీ బూతులు కానీ సమాజంలో, సారీ ఏ పార్టీ వాళ్ళైనా, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళనన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళనన్నా, ఇందులో జనసేన కూడా తక్కువ తెలియలేదు, వాళ్ళు కూడా అలాగే కొంతమంది కార్యకర్తలు అలాగే చేశారు. వాళ్ళని హుందాగా తిరిగే వాళ్ళని, తెల్లారు లెగిస్తే నలుగురిలోకి వెళ్ళే వాళ్ళని అసభ్యకరమైన పోస్టులతో పెట్టడం అనేది అత్యంత దారుణం. అది అది గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. తెలియదు అనంత ఎవరు. యా ఖచ్చితంగా సార్, నేను అదే చెప్తున్నాను. కానీ మా పొలిటికల్ పార్టీలో ఇప్పుడు మా వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా తీసుకుందాం సార్, మేము కొంతమందిని అపాయింట్ చేసినాము పార్టీ పరంగా. అదేవిధంగా ఒక నియోజకవర్గానికి ఒకరిని, అంటే వాళ్ళంతా వాలంటరీగా పనిచేస్తారు సార్, కానీ నేను గత 8 నెలల నుంచి కూడా వాళ్ళు పోస్టింగ్స్ పెట్టినా కూడా మా పార్టీ కార్యకలాపాలు కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీని గురించి చెడుగా కానీ ఒక్క పదం కూడా ఎక్కడ వాడలేదు సార్. దట్ నేను ఐ గివ్ ది గ్యారంటీ. కానీ ఎవరో కొంతమంది, అంటే వాళ్ళకి ఎవరికి కూడా క్రెడెన్షియల్స్ ఉండవు, పార్టీకి సంబంధం ఉండదు, పార్టీలో మేము అని చెప్పి సెల్ఫ్ డిక్లేర్ చేసుకొని కొంతమంది పెట్టేటువంటి పోస్టింగ్స్ ఏమైనా ఉంటాయేమో తప్ప, నేను ఎవరైతే పార్టీ నియమించినటువంటి వాలంటరీగా నియమించినటువంటి వ్యక్తులు చాలా చాలా హుందాగానే వ్యవహరిస్తారు. ఎవరట తప్పు చేసినా కూడా ప్రజలు ఆకాంక్షించరు సార్, ప్రజలు దాన్ని ఇష్టపడరు. అప్పుడు ఏం చేయాలంటే పోలీస్ వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద కామెంట్స్ చేసినప్పుడు ఎలాగైతే కేసులు తీసుకుంటారో, అలాగే వైసీపీ పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెట్టిన పోస్టింగ్ల మీద కూడా అలాగే కేసులు పెట్టడం, నాట్ ఓన్లీ తెలుగుదేశం వైసీపీ, ఇంకా ఎవరు ఎవరి మీద ఎలాంటి పోస్టులు పెట్టినా స్టింజెంట్గా యాక్ట్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఈ విషయంలో మాత్రం, మిగతా విషయాల్లో ఫేవరిజం ఉంటుంది, పోలీసులు అధికార పార్టీలకు అండగా ఉంటారు, ఏ పార్టీ అధికారంలో ఉండో అలాగే ఉంటుంది, ఇదంతా వెరీ కామన్ సార్, దాంట్లో డిస్ప్యూటే లేదు, దాన్ని మనం ఇప్పుడేం ఆపేది కూడా లేదు. కనీసం ఇటువంటి విషయాల్లోనైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా సరే, పోస్టులు పెట్టినప్పుడు కంప్లైంట్ వచ్చినా లేదా సుమోటోగా తీసుకునైనా కొంచెం కఠినంగా వ్యవహరిస్తే ఇటువంటి కంట్రోల్ అవుతాయేమో. ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు, బాబురావు గారు, ఇది కొంచెం స్థుతిమించుతుంది. ఏ సిపిఎం కార్యకర్తలు, సిపిఎం నాయకులు, సిపిఐ కార్యకర్తలు, సిపిఐ నాయకులు పెట్టరే, లేకపోతే ఇంకొక లోక్సత్తా లాంటి పార్టీలు కొన్ని ఉన్నాయి అక్కడక్కడ, వాళ్ళు ఎవరు పెట్టరే, అక్కడక్కడ బీజేపీ ఎక్కువ పెట్టరు, కానీ బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కొంచెం దుందుడుకు స్వభావం ఉన్నవాళ్ళు, వాళ్ళు నా మీద కూడా పెట్టారు ఒక ఆయన అయితే, ఆయన ఎవరు కరీంనగర్ జిల్లా ఆయన ఏదో పెట్టాడు, ఆయనే పెద్ద దేశభక్తుడైనట్టు, మిగతా వాళ్ళందరూ దేశద్రోహులైనట్టు. కేసు పెడదాం అనుకున్నా కానీ సర్లే, కొన్ని చిల్లర వ్యవహారాలను చూసి చూడనట్టు వదిలేయాలి కదని వదిలేశాను నేను. బాబురావు గారు, అంటే వాళ్ళ వస్తున్న ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలో రెండు రకాల ధోరణులు ఉన్నాయి, మంచికి ఉపయోగిస్తున్నది ఉంది, దీన్ని వాళ్ళ తప్పుడు ప్రచారానికి వాడుతున్నాయి, తప్పుడు ప్రచారాన్ని స్వీయ నియంత్రణ కావాల్సిందే. దాంతోపాటు వ్యక్తులు పొరపాట్లు చేయటం వేరు, వ్యవస్థీకృతంగా పార్టీలు సంస్థలు ఇవాళ దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. కరెక్ట్. దీంట్లో తెలుగుదేశం వైసీపీ ఇద్దరు ఎవరు తక్కువ తినలా. ఇంకా చెప్పాలంటే బీజేపీ వీటిల్లో బాగా దిట్ట, దేశవ్యాప్తంగా అధికారాన్ని కూడా అడ్డం పెట్టుకున్నారు ప్రభుత్వాలు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో. ప్రశాంత్ కిషోర్ అనే వాడిని పెట్టుకుని మొదలెట్టిందే వాళ్ళు. కార్పొరేటీకరణ చేయటం సిస్టమ్ అనే ప్రచారంలో దానికి ఎటువంటి అడ్డగోలు మార్గాలైనా అవలంబించడం అనేది ఈ కార్పొరేట్ స్టైల్లో ఒక పద్ధతిగా తీసుకొచ్చి
కోట్ల రూపాయల డబ్బు దీనికోసం కేటాయిస్తున్నారు. దీని మీద చాలా పుస్తకాలు కూడా, ఈ వింగ్స్లో పనిచేసిన వాళ్ళు వచ్చిన పుస్తకాలు, బీజేపీ మీద నేషనల్ వైడ్కి చాలా బుక్స్ కూడా వచ్చింది. దీనికి వేల మందిని వందల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెడుతున్నటువంటి రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వీటిల మీద అదుపు చేయాల్సిన అవసరం ఉంది. వ్యవస్థ వ్యక్తులు చేసేదాన్ని ఒక పార్టీని మనం ఎవరిని అనలేం, కానీ వ్యవస్థీకృతంగా చేస్తున్నారు రాజకీయ పార్టీ మీద. వ్యక్తులు కూడా ఏదైనా పార్టీ పేరు పెట్టుకొని చేస్తే పార్టీ కూడా రెస్పాండ్ అవ్వాలి. లేకపోతే వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ పార్టీ తరపున వాళ్ళు యాక్షన్ పెట్టాలి. అలాగే దీంట్లో పార్టీల మీద దుష్ప్రచారం, వ్యక్తుల మీద దుష్ప్రచారమే కాదు, కులాల్ని మతాల్ని రెచ్చగొట్టి ఘర్షణలు తీసుకొచ్చేటువంటిది కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇది కూడా ఒక ప్రమాదకరమైన అంశం, పుకారులు సృష్టించడం. ఇది ఉంది. రెండో కోణం ఏంటంటే ఇలా ఉన్నాయనే పేరుతో సోషల్ మీడియా మీద పెత్తనం చేసి దాని గొంతు నిలబెట్టాం. మీడియాది సోషల్ మీడియాది రెండు ఉన్నాయి. మీడియాలో కూడా సోషల్ మీడియా తక్కువే కాదు, మీడియాలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అనుకున్నటువంటి వాళ్ళందరూ ఇవాళ పాలక పార్టీలకు అమ్ముడుపోయిన వాళ్ళు ఎంతమంది మనం చూస్తున్నా కనపడతా ఉంది. కాబట్టి మీడియా సోషల్ మీడియా, మీడియాకు ఒక ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా వస్తే ఆ సోషల్ మీడియాను కూడా వీళ్ళే కబ్జా చేస్తే ఇక పబ్లిక్ వాయిస్ లేకుండా చేసేటువంటి ధోరణి చాలా ప్రమాదకరం. ఆఖరికి వాళ్ళు చూస్తున్నాం కాశ్మీర్లో అయితే మామూలు కూడా ఫోన్ మాట్లాడుకోవడానికి లేదు. స్వేచ్ఛను హరించి వేయటం తప్పు, కానీ ఈ స్వేచ్ఛని దుర్వినియోగం చేసి వ్యవస్థీకృతంగా పార్టీలు సంస్థలు ప్రజల మీద అబద్ధాలు ప్రచారం చేయటం, అవాస్తవాలు అలాగే పుకార్లు రాజకీయ ప్రయోజనం కోసం ఉద్దేశపూర్వకంగా వ్యవస్థీకృతంగా చేయటం, ఇది ఒక పెద్ద వ్యక్తుల్ని చంపడం పెద్ద ప్రమాదకరం ఏమో కావునో కాదు, కానీ వ్యక్తిత్వాన్ని చంపడం మాత్రం, వ్యక్తిత్వాన్ని చంపడం, మిస్ఇన్ఫర్మేషన్ ద్వారా దేశ ప్రజల్ని పక్కదారి పట్టించడం, రాష్ట్ర ప్రజల్ని పక్కదారి పట్టించడం ఈ కాలంలో పెరిగిన ట్రెండ్. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడితే, ఒక మీడియాలో మాట్లాడితే ట్రోలింగ్ విపరీతమైన వాళ్ళ మీద. దీంట్లో నేను టీడీపీ వైసీపీ చూస్తున్నాను, ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద మీరు చూస్తే వందల వేలు ఎవరి మీద కాదు, వాళ్ళని చంపుతామని బెదిరించినవి. ఆఖరికి కేరళ ముఖ్యమంత్రి విజయాన్ని మీ తలకాయ విజయ చేస్తామని ఆర్ఎస్ఎస్ ప్రముఖుండే అక్కడ మధ్యప్రదేశ్లో చూసాం. కాబట్టి ఇటువంటి విధానాలని ఏ పార్టీ అయినా ఏ సంస్థ, రాజకీయంగా పోరాటం వేరే, రాజకీయ పోరాటం ఎవరైనా చేసుకోవచ్చు, కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన దీన్ని ఇస్తూ ఉంది. దీని అందరికీ కార్పొరేట్ రంగు వచ్చేసింది. డబ్బు చేతిలో ఉంటే ఆ వ్యవస్థీకృతం చేస్తే ఏ పనైనా చేయించిన దేశంలో ప్రమాదకరమైన ట్రెండ్స్ రాష్ట్రంలో కూడా వస్తున్నాయి. దీన్ని పెంచడం అందరికీ నష్టం. ఇది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన సబ్జెక్ట్ ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే. సర్టెన్గా, ఎందుకంటే మీరు చూసినట్టయితే సెక్షన్ 66A ఏదైతే ఉందో, ఐటీ యాక్ట్ 2000 ఈ దీనికోసమే అది పెడతాం జరిగింది. 2008లో కూడా దీంట్లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇటువంటి అభ్యంతరకరమైన మెసేజ్లు పంపించినా, లేకపోతే హేట్రెడ్ పంపించినా, లేకపోతే ఏదైనా డేంజర్ వ్యవస్థ ఇన్సల్ట్ ఎవరికన్నా పర్టికులర్ అబ్యూజివ్ పోస్టులు పెట్టినా, ఇంజరీ, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎనిమిటీ, హేట్రెడ్, ఇల్విల్ ఇటువంటి ఏదన్నా దాంట్లో మనం స్ప్రెడ్ చేస్తున్నా కానీ ఈ 66A సెక్షన్ ఇంపోజ్ అవుతుంది. ఎందుకంటే చాలా బాధ్యతారహితంగా కూడా చాలామంది పని పాట ఈ మధ్య చాలామందికి తగ్గిపోయింది. సోషల్ మీడియా అనే వాళ్ళు ఒక మీడియం, దాని మీదే పెట్టారు. కానీ దీనికి ఒక కారణం మీరేమనుకోకపోతే మీ మీడియాను కూడా నేను ఒక బాధ్యతగా పెడతాను. ఎందుకంటే మీ మీడియా వాళ్ళందరూ సైడ్లు తీసుకుని పర్టికులర్ పొలిటికల్ పార్టీలని సపోర్ట్ చేయడం అనేది చాలా ఎక్కువైపోయినాక సోషల్ మీడియా దాన్ని కౌంటర్ చేయడానికి ఒక కౌంటర్ మెకానిజం. మీరు అన్న దాంట్లో ఒక వాస్తవం ఉంది. మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదో ఒక సైడ్ తీసుకుని సపోర్ట్ చేయడం వల్ల సోషల్ మీడియా అని ఆశ్రయించక తప్పడం లేదు చాలా మందికి అనేది మీ ఆర్గ్యుమెంట్. ఏదో ఒక సైడ్ తీసుకుంటే తప్ప బతకలేని పరిస్థితి మీడియా సంస్థలు. కానీ ఏ సైడు తీసుకోకుండా న్యూట్రల్ గా ఉన్న మీడియాని బతికించడానికి మీలాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటి మహానుభావ, మీరు చెప్పండి. నేనే ఉన్నా, నా తిప్పలు ఎంత తిప్పలు పడుతున్నా, మాకున్న ఫైనాన్షియల్ సగుల్ని తీర్చడానికి కోఆపరేట్ చేస్తున్నారా? ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటే ఆ మీడియా మీద అన్ని రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉండి కాదు, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది బాబురావు గారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉండి వేరే వాళ్ళకు కొమ్ము కాస్తూ చేస్తున్నది ఒక ఎత్తు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున మాట్లాడడం ఒక ఎత్తు. ఈ ప్రజల తరఫున మాట్లాడే వాడిని బతికించడానికి, వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి చేస్తున్నది బాధ్యత ప్రభుత్వాల బాధ్యత లేదా? నా వైపు ఇట్లా చూపించారు కాబట్టి నేను మిమ్మల్ని చూపించాను. ఆ విధంగా ఒక్క మీడియా వాళ్ళని చూపించండి. నేను ఎట్లా లేదా
లేదా చెప్పండి, డూ యూ వాంట్ మార్కులు ఎక్కువ ఇవ్వమంటే ఇస్తాను కానీ మార్కులు కాదు 100%. సరే నాది నేను చెప్పు, అసలు నా చూసే ప్రేక్షకులు తెలుసు, నా ఆడియన్స్ తెలుసు, కానీ వ్యక్తుల సమస్య కాదు ఇక్కడ. విధాన పరంగానే మనం చూస్తున్నాం, ట్రెండ్స్ పబ్లిక్ గా కనబడుతున్నాయి. లోపల జరిగేది నీకు 100 రెట్లు ఎక్కువ ఉన్నాయి, బయటికి పబ్లిక్ గా కనపడుతున్నది. రెండోది మీడియాలను అడ్డం పెట్టుకుని ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలు ఇవాళ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కుంభకోణాలు, దేశంలో కుంభకోణాలు జరగట్లేదా? దేశంలో రాష్ట్రంలో ఛానల్స్ పెట్టేశారు, వేల కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడ నుంచి వచ్చింది బీజేపీకి? పెట్టుకుని ఎన్నైనా చూస్తున్నాం చెప్పండి. ఏదండి మీరు సొంత ఛానల్ పెట్టుకున్నారు కదా, మీరు 100 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వంలో అన్ని ఛానల్స్ సొంత ఛానల్స్. పొరపాటుగా మాట్లాడతాం, కరెక్ట్ కాదు కృష్ణ గారు. ఛానల్స్ పొలిటికల్గా వారి లాభం కోసం అని దే హావ్ టేకెన్ ఒక సైట్స్, కానీ అట్లా కానీ సొంత ఛానల్స్ పెట్టిన వాళ్ళు మేము ఎప్పుడూ లేము, అసలు అటువంటి పరిస్థితి మేము ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ నేను అనేది ఏంటంటే, ఇది ఒక బాధ్యతగా బిహేవ్ చేయడానికి కూడా నేను అనేది గవర్నమెంట్ యాడ్లు రిలీజ్ చేయాలి. అసలు ఇటువంటి ఏదైతే జరగకూడన విషయాలు కూడా అందరికీ పబ్లిక్కి తెలియజేయటం ఒక ఉద్దేశం. రెండోది కూడా, పొలిటికల్ పార్టీస్ కూడా వారికి నచ్చని పోస్టులు, వాళ్ళకి సంబంధం లేని పోస్టులు వాళ్ళకి ఫేవరబుల్గా పెడితే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తారు, మీరు నాకు సపోర్ట్గా వచ్చినా, మీరు ఖర్చు పెట్టినా నా ఖర్చు కిందే వస్తుంది. అదేవిధంగా కూడా ఇక్కడ వారి సపోర్ట్లో ఎవరైతే అబ్జెక్షనబుల్ పోస్ట్లు వస్తాయో అది ఇమీడియట్గా ఓన్ చేసుకుని దాన్ని ఏదైనా వాళ్ళే కంప్లైంట్ ఇవ్వాలి, ఈ పోస్ట్ పెట్టాడు ఇతను ఎవరో మా వాడు, లేకపోతే వాళ్ళన్న దాన్ని తీంచేసేసి ఒక రిజైండర్ టైప్లో దాంట్లో కూడా ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ వస్తే మంచిది. ప్రజలకు కూడా తప్పులు తొందరగా ఈ సోషల్ మీడియా నుంచి తగ్గించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లలు దీంట్లో చాలా సద్వినియోగం చేసుకోకుండా దాన్ని దుర్వినియోగం చేసే ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకోవడం తగ్గిపోయి సోషల్ మీడియాలోనే జీవిస్తాం. ఇది ఒక కీలకమైన సబ్జెక్ట్ నిజానికి, ఇది ఇదేదో పావు గంట అరగంటలో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేది కాదు, లేకపోతే సరైన చెప్పండి విక్రమ్ గారు, చెప్పండి విక్రమ్ చెప్పండి. వైసీపీ టీడీపీ ఇమ్మీడియట్ గా సీజ్ ఫైర్ ప్రకటించాల్సిన అవసరం ఉందండి ఈ విషయంలో. కరెక్ట్, వాస్తవం ఇది, వాస్తవమే 100%. ఇద్దరు వాళ్ళ పార్టీ తరఫున ఎవరైనా అబ్యూజివ్ కామెంట్స్ పెట్టినా, లేకపోతే సంబంధం లేని వ్యక్తులు పెట్టినా కూడా అది ఓన్ చేసుకున్నా డిజోన్ చేసుకున్నా వాళ్ళకే చెల్లేలాగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. రెండు పార్టీలు, నాట్ ఓన్లీ టూ, బీజేపీ జనసేన కూడా ఆ కోవలోకి వస్తాయి. వాళ్ళేం తక్కువ తెలియలేదు, వాళ్ళు కూడా ఆ ప్రయత్నంలో ఆ ప్రయత్నం కంటిన్యూ చేస్తారు. అక్కడ ఎవరిని కూడా ఇటువంటి క్యారెక్టర్ అసోసియేషన్ చేశారులేండి, నేను ఇస్తాను, యాక్షన్ తీసుకుంటారా? తప్పకుండా తప్పకుండా, నేను ఆధారాలతో స్క్రీన్ షాట్తో సహా ఇస్తాను ప్లీజ్. పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తారా? ఖచ్చితంగా మీరు ఇవ్వండి మాకు ప్రూఫ్లతో సహా. ఓకే, ఇదే మాట మీద ఉండండి. దిలీప్ గారు రైట్, సో ఇది ఇది కానీ విధాన పరంగా మన అందరు కళ్ళ ముందు కనబడుతుంది కదా, ఇది వెంటనే నిర్ణయం ఒక కంక్లూజన్ కూడా రాలేదు. కానీ ఒకటి ఒక కంక్లూజన్ రాలేని అంశమే అయినప్పటికీ, ఇది సమాజం మొత్తం చర్చించుకోవాల్సిన అంశం. ఇది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నెటిజన్లు కూడా చాలా సహృదయంతో ఆలోచించాల్సిన అంశం. ఇది మీరు విమర్శించండి, ఏ పార్టీనైనా విమర్శించండి, ఏ వ్యక్తులైనా విమర్శించండి, నన్ను కావచ్చు, ఇంకో మీడియాను కావచ్చు, లేకపోతే ఒక పార్టీని కావచ్చు, విమర్శించండి. మీ అభిప్రాయాలు స్వేచ్ఛగా తెలియజేసే హక్కు ఉంది, కానీ డోంట్ గో ఫర్ అబ్యూజివ్ మెసేజ్, బూత్ మెసేజ్లు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసి బాధపడే మెసేజ్లు, సూసైడ్లు చేసుకునే స్థాయిలో విమర్శించే మెసేజ్లు, వీటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే సేమ్ మీకు ఎదురవుతుంది, మీ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని సహృదయంతో తీసుకోండి ఈ సూచనల్ని. అలాగే సద్విమర్శలు చేయండి, మంచి భాష వాడండి. భాష మనకు చాలా అద్భుతమైన, స్వీట్ ఇంగ్లీష్, స్వీట్ తెలుగు ఉన్నాయి, మంచి భాష వాడండి. ఎంతటి విమర్శ అయినా మంచి భాషలో చేస్తే తగిలేవాడికి తగులుతుంది, బూతుతో తిడితేనే తగలదు. కాబట్టి ఇటువంటి విషయాలు గమనించుకోవాలనే అవసరం ఉంది. దీని మీద ఒక సుదీర్ఘమైన చర్చ అవసరం సొసైటీలో, ఆ దిశగా కూడా ఒక కృషి చేయాలని అనుకుంటున్నాం, చూద్దాం ఏం జరుగుతుందో. విక్రమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, అలాగే గోవిందరెడ్డి గారు, దిలీప్ గారు, బాబురావు గారు అండ్ మంజాద్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం.